విశాఖపట్నం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం అండగా నిలబడడం గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం ప్రాంత ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒకేతు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒకేతు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్ దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా నాలుగురు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు మళ్ళీ కార్పొరేషన్ లో కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారన్నటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అన్ని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశాం తీరా ఫలితం వచ్చిన తర్వాత 58 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో కర్త కర్మ క్రియగా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ విజయాన్ని సాధించుకోవడం దానికి నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీ నాయకత్వం గౌరవ సమన్వయకర్తలు వీరందరి తాలూకా కృషితో ఈ విజయాన్ని సాధించాం ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకా ఆశీస్సులతో రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది చాలా సందర్భాల్లో చెప్పాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినటువంటి తరుణంలో విశాఖపట్నం ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారన్నటువంటి మాట ఏదైతే చెప్పామో చెప్పినటువంటి విధంగానే విశాఖపట్నం ప్రాంత ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు 5 రోజులు ప్రచారం తిరిగితే 2 రోజుల పాటు పూర్తిగా విశాఖపట్నంలోనే ప్రచారం చేసి విశాఖపట్నం ప్రాంత ప్రజల్ని ఆయన అభ్యర్థించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకం ఈ ఎన్నికల ఒక రెఫరెండం అని చెప్పి చెప్పినటువంటి మాటలు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు అది విశాఖపట్నంలో మాట్లాడినా విజయవాడలో మాట్లాడినా గుంటూరులో మాట్లాడినా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి తిరిగి ప్లే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే గుంటూరులో మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఇక్కడి నుంచి మార్చడానికి మీరు ఓటేసినట్టే అనేటువంటి మాట మాట్లాడారు ప్రజలు అలాగే ఓటేశారు 57 సీట్లుంటే 44 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అదే మాట విశాఖపట్నంలో మాట్లాడారు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం అనేటువంటి మాట మాట్లాడాడు అసలు చంద్రబాబు నాయుడికి మేము ఆ రోజే చెప్పాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యతిరేకించినటువంటి నీకు అసలు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి అర్హత లేదన్నటువంటి మాట చెప్పాం ఒకరోజు నువ్వు అడుగు పెడితే నిన్ను తన్ని విశాఖపట్నం నుంచి తన్ని పంపించినటువంటి సందర్భాలు మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అడిగాం ఈరోజు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు అది నార్త్ కానీ
ఈస్ట్ గాని వెస్ట్ గాని సౌత్ గాని ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెల్ని తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు రిఫరెండం గా భావించినా వాళ్ళు ఏది భావించినా మేము మా తాలూకా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్ళాం ఆ మాటలు చెప్పాం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగాం మా నాయకుడు ఎక్కడా కూడా ఏ రోజు ఎన్నికలు పెట్టిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటేయండి అని గాని మా పార్టీ అభ్యర్థులకు ఓటేయమని గాని లేదా నేను ఈ పని చేశాను నేను చేసినటువంటి పనికి ఓటేయండి గాని ఎక్కడ కూడా అడగను కూడా అడగలా కానీ ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించారు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించి ఈ రోజు గొప్ప విజయాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు దాదాపు 2200 కౌన్సిలర్లు ఎన్నిక జరిగితే దాదాపు 1800 మంది గెలిచాం అంటే దాదాపు 85% ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంది సర్పంచ్ ఎన్నికలు జరిగితే సర్పంచ్ల్లో గుర్తులు ఉండవు కాబట్టి ఆయన లెక్కలు ఆయన వేసుకున్నాడు ఏ గుర్తు గెలిచినా తెలుగుదేశం పార్టీ అన్నాడు బొట్ట గెలిచినా తెలుగుదేశం అన్నాడు కత్తిరి గెలిచినా తెలుగుదేశం అన్నాడు మంచం గెలిచినా తెలుగుదేశం అన్నాడు లెక్కలేమో చూస్తే చివరికి 12,000 పంచాయతీలకి ఎన్నిక జరిగితే 10,000 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4,500 మేము గెలిచాం 5,500 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన లెక్కలు చెప్పుకున్నాడు మరి ఇప్పుడేం చెప్తావు చంద్రబాబు నాయుడు అంటే ఫ్యాన్ మీద గెలిచిన సీట్లు కూడా నీవే అని చెప్పి చెప్పుకుంటావా మా నాయకుడు ఇచ్చినటువంటి బీఫాములు కూడా నీవే అని చెప్పి చెప్పుకుంటావా ఈరోజు చివరికి బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి 40 సంవత్సరాల చరిత్ర 40 సంవత్సరాల సీనియారిటీ కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ రోజు 2019లో 151 సీట్లు ఇస్తే ఈవీఎం మిషన్లు బటన్లు నొక్కేశారన్నాడు మిషన్లు తెచ్చేశారు మిషన్లు మాయం చేశారు మిషన్లు సర్దీసుకున్నారని చెప్పి మాట్లాడాడు మరి బ్యాలెట్ పేపర్కి ఏం చేశారు బాబు చంద్రబాబు నాయుడు గారు చివరికి రేపు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఆయన కొడుకు బయటకు వచ్చి బ్యాలెట్ బాక్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చేశారని చెప్పి అన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి పనే లేదు అంటే అటువంటి రాజకీయాలు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా కనీసం కూడా సిగ్గుపడినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణకి ఉన్నటువంటి తేడా ఏంటంటే బామ్మర్దికి సర్టిఫికెట్ ఉంది బాబుకి సర్టిఫికెట్ లేదు అదొక్కటే తేడా ఏ సర్టిఫికెట్ నేను చెప్పాల్సినటువంటి పని లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి